హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి మరోసారి డబ్బులు అయితే జమ కాబోతుంది. ఈ డబ్బులు ఎందుకు జమ కాబోతుంది, ఏంటి అనే పూర్తి వివరాలను అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది, గంట పైన నొక్కినట్లయితే పైన ఆల్ అని వస్తుంది. ఆల్ పైన నొక్కినట్లయితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మొన్నటి రోజున రైతు భరోసా మరియు వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులను అయితే మనకు జమ చేయడం జరిగింది. మనకు అమౌంట్ అనేది తక్కువగా రిలీజ్ చేశారు. మనకు చాలామందికి అయితే ఇంకా కౌలు రైతులకు కానీ, వీళ్ళందరికీ కూడా మనకు మామూలు రైతులకు కానీ చాలామందికి అయితే అమౌంట్ అనేది ఇంకా వాళ్ళ అకౌంట్లోకి చేరలేదన్నమాట. దీనికి సంబంధించి నిన్న కేబినెట్ మీటింగ్లో మనకు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఇంకా ఎవరికైతే అమౌంట్ అనేది పడలేదు రైతులకి, వాళ్ళందరికీ కూడా వెంటనే ఈ అమౌంట్ అనేది బదిలీ చేయాలనేసి అయితే మనకు సీఎం గారు అయితే మనకు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరికైతే ఇంకా రైతు భరోసా డబ్బు, ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులు మొత్తం కలిపి మనకు 6,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. ఈ 6,000 రూపాయలు ఇంకా ఎవరికైతే డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి జమ కాలేదో వాళ్ళందరికీ కూడా మనకు జమ అయ్యే విధంగా, వెంటనే జమ అయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నట్లు కూడా సమాచారం అన్నమాట. మనకు ఈ డబ్బులు అనేది మనకు సోమవారం నుంచి నవంబర్ 1వ తారీఖు నుంచి మనకు ఈ డబ్బులు అనేది మీ యొక్క అకౌంట్లోకి అయితే జమ కాబడుతుంది అన్నమాట. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం మీకు తెలియదు. ఒకవేళ మీకు ఇంకా అమౌంట్ అనేది కాకపోతే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క సచివాలయంలో కానీ, మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో కానీ మీరు సంప్రదించినట్లయితే మీకు ఈ డబ్బులు అనేది పడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది మళ్ళీ కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడే అవకాశం ఉన్నట్లు వచ్చినటువంటి వార్త. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.